ఈరోజు తమిళనాడులో ఉన్నాము చానా ఎన్నో సాధనలు చేసినారన్నమాట 48 రోజులనే కొన్ని మిరాకల్ చేసి చూపించినారన్నమాట నా దగ్గర దీక్ష తీసుకొని ఎన్నో మిరాకల్ చేసి చూపించినారు అదేత్ర ఈ తమిళనాడులో మేము ఈరోజు ఇక్కడ గోశాలం పెట్టాలని అదే స్థలంలోనే మేము కూర్చొని నిర్చిచ్చు నోడ ఒక వీడియో చూపించు ఇది గోశాలం చేయాలని మేము ప్లాన్ చేసినాము అదేత్ర అమ్మవారిని అక్కడ స్థాపన చేసినారు 48 రోజులు అక్కడే పూజ చేసినారు చాలా అద్భుతంగా అమ్మవారు దర్శనం ఇచ్చినారు అంత లైఫ్లో మిరాకల్ అనేది నడిచిందన్నమాట చిరంజీవి లైఫ్లో నమస్కారం అండి నా పేరు చిరంజీవి మా నెల్లూరు గురుగారి దగ్గరికి వచ్చి మండలం రోజులైంది దీక్ష తీసుకున్నానని చెప్పాను కదండి తీసుకున్న తర్వాత 48 రోజులు పూర్తయిన తర్వాత ఈ రోజు గురుగారికి పాదపూజ చేయాలని సంకల్పం పెట్టుకున్నాను కానీ గురుగారు ఫస్ట్ ఒప్పుకోలేదు అయ్యో నాకు ఎందుకు అబ్బా ఇవన్నీ అని అన్నారు లేదు లేదండి నా మనస్తృప్తి కోసం మండల దీక్ష పూర్తయింది అని అంటే గురుగారి పాదపూజ అయితేనే పూర్తయినట్టు అని చెప్పి గురుగారికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా కూడా బట్టలు పెట్టాను పాదపూజ చేశాను చూశారు కదా పాదపూజ కూడా ఎలా ఉందో చాలా సంతోషంగా ఉంది ఈ రోజైతే నాకు ఎందుకంటే నా దీక్ష పూర్తయింది అని ఒక సంతోషం అన్నమాట అలాగే గురుగారి ఆశీర్వాదం కోసం ఈ రోజు చాలా సంతృప్తితో ఆయన పాదపూజ చేయడం జరిగింది ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే అండి నా దీక్ష మధ్యలోనే ఆగిపోతుందేమో అన్న ఒక చిన్న భయము కానీ గురుగారు ధైర్యంతో నన్ను ముందుకు నడిపించారు ఇంకోటి మీకు కూడా చెప్పారు కదండి నాకు సాధన చేయడానికి అవకాశం లేదని అంటే ఆశ్రయం ఇచ్చారు నాకేదైనా ఇబ్బందిగా ఉందని అంటే ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులోకి వచ్చి నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా గురువుగారు దీక్ష ఇవ్వడం కూడా పంచభూతాల సాక్షిగా నది దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన కారులోనే ఆయన సొంత ఖర్చులతో తీసుకెళ్ళి అది చేసి పెట్టి తీసుకొని వస్తారు కాకపోతే మనము ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టుకుండా మనం ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చాము ఏం చేయడానికి వచ్చాము అది ప్రతిరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉంటే గురువుగారి పుణ్యం అంటే 100% మనకి సాధన సిద్ధి అవుతుంది మన చిరంజీవి 48 రోజులు అయిపోయింది దీక్ష తీసుకొని 25 రోజులకే దీక్ష సిద్ధి అయిందనమాట ఈరోజు 48వ దినము నాకు పాద పూజ ఎంత చేసినారు చూడండి ఇప్పుడు నేను వేసిండే కోటు షర్ట్ ఇవంతా గిఫ్ట్గా ఇచ్చినారు సుమారు ఈ డ్రెస్సే 10,000 రూపాయలు ఉంటుంది నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకప్ప నాకు ఇంత కాస్ట్లీ డ్రెస్ అంతా మీరు గిఫ్ట్గా ఇస్తూ ఉన్నారంటే ఏమో నాకు చాలా బేజారు అవుతుంది ఎందుకంటే ఇలాంటి శిష్యులు దొరికేదానికి అదృష్టం చేసిండాలని నేను చెప్పాను మాకు దొరకడం మా అదృష్టం ఎందుకంటే సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు